వెల్కమ్ టు ఓఆర్టీవీ తెలుగు అండ్ గెస్ వాట్ ఈ రోజు మనతో ఉన్నారు టిక్ టాక్ ఫేమ్ గుంటి నాగరాజు గారు. హలో అండి. హలో అండి. ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. ఓకే, ఇలా ఉన్నారు కానీ బాగున్నారా లేదా? బాగున్నా మేడం. బాగున్నారు. సో ఎలా అనిపిస్తుంది టిక్ టాక్ లో అసలు వైరల్ అయిపోతున్నాయి మీ వీడియోస్, ఫేమస్ అయిపోయినారు, ఎలా ఉంది ఫీలింగ్? హ్యాపీ. అనుకున్నారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతా అని? అనుకోలేదు. మరి ఇప్పుడు ఎట్లుంది ఫీలింగ్? అనుకోలేదు, అనుకోకుండా ఫేమస్ అయ్యారు, సెలబ్రిటీ అయిపోయారు. నేను అవన్నీ అనుకో మేడం, సెలబ్రిటీ ఫేమస్ అయ్యి అనుకోను. అంతే అట్లా నేను కాకపోతే ఫీలింగ్ హ్యాపీ అయితే అందరూ వచ్చి ఫోటోలు తీసుకుని హ్యాపీ. ఓకే, రైతుల పైన ఎక్కువ చేస్తారు మీరు, రైతులే అని తెలుసు, మరి రైతుల గురించి అందరికి తెలియజేస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు టిక్టాక్ చేయడం? టిక్టాక్ రాకముందు నుంచి. రాకముందు నుంచి టిక్టాక్ ఎలా చేస్తారు? టిక్టాక్ రాకముందు ఇది మ్యూజికల్ యాప్. ఓకే, మ్యూజికల్లో చేశారు. మ్యూజికల్లో చేశాను, అనుకోకుండా సడన్గా ఒకరోజు టిక్టాక్ మారింది, అట్లనే కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అంటే మామూలుగా చూస్తూ ఉన్నాం యూత్ ఎక్కువ వాడుతూ ఉన్నారు టిక్టాక్స్, మ్యూజికల్ గానీ లైక్ గానీ. యూతే కదా అందరూ వాడుతున్నారు. అందరూ వాడుతున్నారు. ఈ మధ్య స్టార్ట్ అయింది టిక్టాక్ పిచ్చి అంటున్నారు కదా అందరూ. ఆ అన్నోడికి ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది కానీ ఎప్పటి నుంచి ఉంది అది? ఓకే, 1 ఇయర్ 2 ఇయర్స్ అవుతుంది టిక్టాక్ వచ్చి. ఓకే, టిక్టాక్ కదా చాలా ఉంది అకౌంట్ లో. అవునా? సో అన్నిట్లో రైతుల గురించి ఫేస్బుక్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, సమోసా, రపోసా, లైక్, హలో, బిగో, ఏ అన్ని ఏ వాళ్ళు అసలు యూట్యూబ్, గూగుల్, గూగుల్ మ్యాప్, అన్నిట్లో నాకు అకౌంట్ లో ఎక్కడ పోయి కొట్టండి నాకు చాలా వస్తాయి. ఓకే, అసలు దేంతో వస్తూ వైరల్ అయిపోయినారు? ఏ వీడియో ఏ వీడియో చేసి చాలా వైరల్ అయింది మేడం, చాలా ఉన్నాయి వైరల్ అయింది, గుర్తుకోలేదు. అంటే ఫస్ట్ టైం ఏదైనప్పుడు లైక్ అనిపించింది అరే ఇన్ని వ్యూస్ పోతున్నాయి అని? ప్యారడీ సాంగ్ పాడాను. అవునా? మాకోసం పాడరా అది? అది మామూలు కామెడీ ఉంటది ఆ ప్యారడీ సాంగ్ వల్ల. పర్లేదు పాడండి. అగరు తుమ్ అని హిందీ సాంగ్, నాకు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు కానీ ట్రై చేశాను. అగరు తుమ్ నిల్జాయో సుమానా చూడు దెంగేసై అట్లా పాడాను. దానికి వెరైటీ ఉంది చెప్పి బాగా లైక్స్ వచ్చి అందరు బాగా రిలేట్ చేసి అప్పుడు అది ఫస్ట్ టైం ఫస్ట్ ఫేమస్ అయిన వీడియో. అంటే ఇట్లా ప్యారడీ సాంగ్స్ పాడతారు, ఇంకేం పాడినారు? హిందీ సాంగ్స్. అది ఇంకోటి ఏంటంటే హిందీ సాంగ్స్ తెలుసా? తెలుసు. ముజ నీంది అది ఉంటుంది, అది ఉంటుంది దాన్నే. ముజ నీంది నాయే నువ్వు తిన్నాయే వాడు తిన్నాయే, ముజ నీంది నాయ్ మరి నువ్వు తిన్నాయ్ మరి వాడు తిన్నాయే మరన్న మొన్న దిల్లు హోగయా ఇట్లా పాడాను. మీరు ఫస్ట్ చూడలేక చూస్తుంటే మీకు నవ్వుతుంది కదా అందరు వినగారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు పాటలు కూడా పాడుతున్నాను అన్నారు, సో ఎలా వస్తున్నాయి ఆఫర్స్? ఎలా వస్తున్నాయి, ఎలా వచ్చాయి ఫస్ట్ ఆఫర్ కానీ? పర్లేదు, వసీర్ మాస్టర్ మా గురువు గారు ఆయన దగ్గర ఒక 10 పాటలు యూట్యూబ్లో చేశాను, తర్వాత ఈటీవీ ప్లస్ గ్యాంగ్నెట్లో చేశాను 2 సార్లు, తర్వాత జబర్దస్త్ ఒక 2 స్కిట్లు చేశాను, తర్వాత 3 షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఒక 2 సినిమాస్లో కూడా చేశాను, ఇంతవరకు చేసిన లిస్ట్. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతారు? ఎలా ఫీల్ అవుతారు, ఎలా ఫీల్ అవుతారు అంటే ఎలా ఫీల్ అవుతారు ఏమని చెప్పాను, అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. జనం రోజు ఎంతమందో వస్తున్నారు, ఆదివారం వస్తే మా ఊర్లో తిరణాలు తిరిగినట్టు ఉంటుంది, నా కోసం వస్తున్నారని ఆ ఫీలింగ్ చెప్పడానికి నాకు గొప్ప ఉంది, బాబు బాగా ఉంది వారి ఓవర్ చెప్తున్నాను అన్నట్టు చెప్పదలుచుకోలేదు. చాలా మంది వస్తున్నారు మా మా ఊరు వచ్చి నాతో ఫోటోలు తీసుకుపోతుంటారు, చేరుకోవాలంటే పొలం కాదు పొలం కాకు వచ్చి తీసుకుపోతారు. అంటే ఇప్పటికీ మీకు పొలంని మీరే సాగు చేసి? మా నాన్న, మా అమ్మ, మా వైఫ్, నేను నలుగురు కలిసి చేసుకుంటాం, మేమే చేసుకుంటాం. ఓకే, మీకు పిల్లలు ఉన్నారా? ఓ బాబు. వాళ్ళతో కలిసి చేస్తారా టిక్టాక్ ఎప్పుడైనా? ఈ మధ్య చేసిన మా బాబుతో మా ఆయనతో, అంతకుముందు చేయలేదు ఇప్పుడు. అది అవి కూడా రైతు గురించేనా లేకపోతే మామూలుగా సినిమా సంబంధించి? పెళ్లి రోజు అని చెప్పి చేశాను. మామూలుగా ఇప్పుడు సినిమాల సాంగ్లు ఉంటాయి కదా, అవి టిక్టాక్ లో వస్తూ ఉంటాయి, అందరూ చేస్తూ ఉంటారు కదా. డబుల్ స్మాష్ డబుల్ స్మాష్ డబుల్ స్మాష్ కంటే నేను ఓన్స్ వీడియో ఎక్కువ చేస్తాను, నా నోట్తో ఎక్కువ చేస్తాను. నా నోటి ఎక్కువ ఓన్ వాయిస్ చేస్తాను, ఒకటితో ఒకటి చేసిన వాయిస్ లో నేను తక్కువ చాలా తక్కువ చేయను, ఎక్కువ చేయను, ఎక్కువ నా సొంతవే. 10 మంది నా వీడియో చేయాలి కానీ నేను ఒకళ్ళ వీడియో చేయను నాకు అట్లా. సో ఇప్పుడు మీ వీడియో చేస్తారు అందరూ? కొన్ని 100 మంది 1000 మంది వచ్చి చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎంత మంది ఉన్నారు ఫాలోవర్లు మీకు టిక్టాక్ లో? 6 లక్షలు. 6 లక్షలు? వామ్మో, అస్సలు మామూలుగా లేపలేరు కదా. 6 లక్షలు. ఓకే, మీ పిల్లలు ఏమంటారు? మాకు పెళ్ళళ్ళు కాదు పెనమంటారు కాదు, చిన్న బాబే నాకు, చిన్న బాబు నా చిన్న వయసు కాబట్టి నా మొహం ఎట్లా పడుతుంది నా ఉండగా అట్లా 34. ఓకే, ఇంకేం చేయాలనుకున్నారు ఫ్యూచర్ లో? ఇప్పుడు ఫేమస్ అయిపోయినారు, నెక్స్ట్ స్టెప్ ఏంది? ఒక కమెడియన్ ఆర్టిస్ట్ గా కావాలని చాలా కోరిక, ఆ కోరిక కోసం నేను ప్రయత్నిస్తున్నా అది. సో ఇప్పుడు కమెడియన్ ఆర్టిస్ట్ కావాలంటే జోకులు బాగా పేల్చాలి, పంచులు బాగా చేయాలి టైమింగ్ కి, సో చేస్తారా? చేస్తా, మేము చేస్తే బాగుందని చెప్పేయట్లేదు కాబట్టి చాలా ఇద్దాను.
అట్లా అప్పటికప్పుడు రావు మేడం, అప్పటికప్పుడు మాట్లాడాలి. మీకు ఎక్కువ నచ్చిన నవ్విచ్చిన సన్నివేశం ఏమైనా ఉందా, జోక్ గానీ ఏమైనా ఏదైనా జోక్ మీ ఫ్రెండ్స్ దగ్గర గానీ ఎక్కడైనా పేలినది మీకు బాగా నచ్చినది? గుర్తు రావట్లే, ఐడియా లేదు. అప్పటికప్పుడు వస్తే కనుక అట్లా ఆయన గుర్తు రావట్లేదు, చాలా ఉన్నది గుర్తు రావట్లే, గుర్తు రావట్లే. ఓకే, ఇంకా అసలు రైతుల గురించి చేస్తారు కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు పబ్లిక్ కి? పబ్లిక్ కి రైతులకి, రైతులకన్నా పబ్లిక్ అన్నా? ఇప్పుడు రైతులు వేరు, అదే రైతులకన్నా పబ్లిక్ అన్నా ఇద్దరికి ఏమని చెప్పాలనుకుంటారు? రైతులకైతేనేమో దయచేసి వ్యవసాయంలో చాలా ఆటుపోట్లు ఉంటాయి, ఉంటాయి కష్టాలు వస్తున్నాయి, ఉంటాయి అప్పులు అయితేనే ఉంటాయి, దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పాలనుకున్నాను. పబ్లిక్ అంటే చెప్పదలుకుంది ఏంటంటే, ఆల్వేస్ కీప్ స్మైల్, ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండండి. మనుషులకి కష్టాలు ఈ దిండుకి దానికి ఫ్యాన్కి వస్తాయా? కష్టాలు మనుషులకి వస్తాయి, కాకపోతే అందరు నవ్వుతూ నవ్విస్తూ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండండి. రోగాలు కూడా నవ్వుతాయి. నేను 10 మందికి సాయం చేయమంది అంటారు కామెంట్లలో, ఎదుటోడికి మంచి మెసేజ్లు ఇవ్వండి, మంచి మెసేజ్లు ఇవ్వండి. ఏడనే మెసేజ్లు నాకు, మెసేజ్లు నాకు రావు కానీ నవ్వించడమే నా మెసేజ్. నాకు నవ్విస్తే చాలు, అది అదే గొప్పతనం. ఇంకా అది మెసేజ్ ఎలా మెసేజ్ ఏముంది అని అంటున్నాను. ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చినా? ఏమాడుతున్నావు నువ్వు, నాకు వచ్చాయి. టూ ఫ్రాంకా అంటే ఏమని వచ్చాయి? అరే మూసుకోరా, నీకెందుకు ఆ టిక్టాక్లు, ఇవి నీ ఏజ్కి అవసరమారా, ఇలాంటివి వస్తుంటాయి. అట్లా ఓ మేడం, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే చెప్తాను, వినండి. వింటున్నారా? వింటున్నా. టిక్టాక్లో లైక్స్ ముఖ్యం. నాకు 60,000 లైక్లు, 100,000 లైక్లు వచ్చినప్పుడు 1,000 కామెంట్లు వస్తే, 1,600 బ్యాడ్ కామెంట్లు వస్తే, ఈ 600 మంది ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఫీల్డ్లో అయినా ఉంటారు. 100,000 లైక్లు ముఖ్యమా, 600 బ్యాడ్ కామెంట్లు ముఖ్యమా? లైక్ అంటే లవ్ సింబల్, హార్ట్ ఇష్టపడే కొడతాడు. అవునా కదా భయ్యా? ఇష్టపడే కొడతాడు. ఒక లైక్ అనే సింబల్ ఇష్టపడే కొడతాడు. లైక్ కొట్టేవాడు కామెంట్ పెట్టాడు, కావాలని కామెంట్ పెట్టేవాడు వాడు మన మీద ఏదో చేయాలని దింపాలి అని అనే కోరికతో ఉన్న 600 మీ యూట్యూబ్ ఛానల్లో, మీ గ్యాంగ్లో ఉంటారు, బయట గ్యాంగ్లో ఉంటారు, సమోసాలు తినేకా ఉంటారు, సినీ ఫీల్డ్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడమే ఉంటారు. అలాంటి వాళ్ళు మనం పట్టించుకోకూడదు, వదిలిపెట్టేయాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి అని మీకు కొన్ని సలహా ఇస్తాను. ఓకే, సలహా ఇస్తున్నాను. ఓకే, వీలుంటే వాడుకుంటా. వాడుకో, పండగ చేసుకో. ఓకే, సో పండగలకు కూడా టిక్టాక్ చేస్తుంటారా? ఏంటది నువ్వు ఏం ఆడుతున్నావు? ఏ రోజు నీ వస్తుంది, పండగ అయినా ఒకటి, పండగ కాకపోయినా ఒకటి, ఏ రోజు 2-3 చేస్తున్నావు అంట. అంటే ఈరోజు చేసినారా? చేసినా. ఏం టిక్టాక్ చేసినారా? ఏం దేనిపైన? ఈరోజు కూడా రైతుల పని చేశారా? కరోనా గురించి చేసిన. కరోనా గురించి, కరోనా వస్తుంది మరి అందరికి, ఏం చెప్తారు మరి? ఒక డౌట్ వచ్చింది, అది కరెక్ట్ కాదు నాకు అర్థం కావట్లా. కరోనా వచ్చిన వాళ్ళు మాస్క్ వేసుకోవాలా, రాని వాళ్ళు వేసుకోవాలా? వచ్చిన వాళ్ళు పోకుండా, అంటే వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా వేసుకోవాలి, రాని వాళ్ళు రాకుండా వేసుకోవాలి. రాని వాళ్ళు రాకుండా వేసుకోవాలి. చేతులకు తగిలితే కదా వచ్చేది. ఏమో అంటే వాళ్ళు తుమ్ముతున్నారు, దగ్గుతున్నారు, అవి డ్రాప్లెట్స్ మన పైన పడితే వస్తుంది అని చెప్పేసి రాకుండా వేసుకుంటున్నారు. ఓకే, చెప్తాను. మర్చిపోయింది నేను, అది వీడియో అయిందంటే మొన్నేమో సుజనా, నిన్నేమో రమణా, ఇవాళేమో కరోనా, ఇట్లా అయిపోయింది జీవితం. కరెక్టే కదా అది. మన సుజనా ఫేమస్, నిన్న రమణా ఫేమస్, ఇవాళ కరోనా, ఇంకా అదే కట్టింది. అది చేసిన ఒకసారి డైలాగ్ చెప్పండి, రమణా డైలాగ్ చెప్పండి. నేను రమణా లోడ్ ఎత్తాలరా, ఏమి రమణా లోడ్ ఎత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది. అయితే ఆ డైలాగ్ నేను టిక్టాక్ ఇంకో రకం చెప్పిన, రేగి పండ్లు కోసుకుంటా, రమణా రేగి పంట లోడ్ ఎత్తాలరా, చెక్ పోస్ట్ పడుతుంది అని చెప్పిన, దానికి 100,000 వచ్చినాయి. అట్లాంటి అన్ని పేరెడీ డైలాగ్స్ కూడా చేస్తాను. సొంతంగా ఏదైనా నా సొంతంగా నేను చేసుకుంటా. అది కొన్ని కొన్ని ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలే, 100 కోట్లు తీసిన సినిమాలే ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటాయి. 15 సెకండ్ల వీడియోలు కొన్ని పాపులర్ అయితే కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని బాగుంటాయి కొన్ని బాగోవు. న్యాచురాలిటీ కానీ మరే ఇంగ్లీష్ రాదు పిల్లల పెద్ద నీకు కామన్. అట్లా మామూలుగా అంటే ఇప్పుడు ఇంకా ఏదైనా ఫేమస్ డైలాగ్స్ ఏమైనా చెప్తారా పారడీలాగా? ఫేమస్ డైలాగ్స్ ఏమన్నా లైక్ అల్లు అర్జున్వి కానీ, లేకపోతే బాలకృష్ణవి కానీ, చిరంజీవి కానీ, మహేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ దుంబు తిరుగు అమ్మాయిడు బ్లాక్ అవుతుంది. మిమిక్రీ చేస్తాను, పాటలు పాడతాను, ప్యారడీ సాంగ్స్ పాడతాను, ఐప్ సాంగ్ పాటలు పాడతాను, డాన్స్ చేస్తాను, కామెడీ చేస్తాను, ఏం లేదు అంతే. అంటే బాలకృష్ణ డైలాగ్ అన్నా, పవన్ కళ్యాణ్ డైలాగ్ అన్నా చెప్తారా?
నాకు వచ్చిన రాగులు చెప్తా, నువ్వు రాండి ఏమి రాదు పంపకరాని వారి వాయిస్ రావు కొన్ని సెట్ అయితే. మీరు ఫస్ట్ పాడిన పాట ఏంది? చెప్పే కదా ఆ గరు తుమ్ని అని. ఓకే, మామూలుగా ఇప్పుడు పాటలు పాడుతున్నా అన్నారు కదా, మొన్న టిక్ టాక్ లో పాడబే అదే ఇచ్చి యూట్యూబ్లో పాడాను, ఫస్ట్ టైం పాడాను, అది చాలా వైరల్ అయ్యి ఒక సినిమా రేంజ్ హిట్ అయింది. నాకు ఎంత హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. అంతే నీకు నాకు ఏమున్నదో, ఇద్దరి మధ్యలో ప్రేమున్నదో, ఇద్దరి మధ్యలో ఏమున్నదో నువ్వే చెప్పు నామ్మలో, నువ్వే చెప్పు నామ్మలో, వివరంగా చెప్పు నామ్మలో. తర్వాత పార్కుకి పోదాం వత్తవా పిల్ల, సినిమాకి పోదాం వత్తవా పిల్ల, సంతకు పోదాం బోలమ్మలో, గాజులు గొందాం నయమ్మలో. ఇది పాట రాసింది నేనే, రాసింది ఫస్ట్ నేను, పాడింది నేనే, హీరో నేనే, హీరోయిన్ కావాలి. ఓకే, అంటే పాటలు రాస్తారు కూడా? రాస్తాను. ఫస్ట్ పాట ఏం రాశారు? చాలా రాశాను, కాకపోతే ఎవరు పాడించుకుంటూ ఇది రాసింది వైరల్ అయింది మంచిగా. ఎన్ని వ్యూస్ వచ్చినాయి దేంట్లో? ఈ పాటకి దేంట్లో? యూట్యూబ్ లో గానీ టిక్ టాక్ లో గానీ? నువ్వు అడగాలి కదా, నేను యూట్యూబ్ లో 2 మిలియన్ వచ్చాయి, ఆయన సబ్స్క్రైబర్స్ లేదు కదా అంత వచ్చాయి. తర్వాత టిక్ టాక్ లో లక్ష మంది చేశారు నా ఈ పాటకి, లక్ష టిక్ టాక్ లో ఉన్న ప్రతి అబ్బాయి అమ్మాయి అందరూ చేశారు. అంటే వింటూ నవ్వు కొట్టమంటారు కదా, అంటే నవ్వు కొడుతున్నా. మీరేం మీరేమని చెప్పండి, అడుగుతా మీరే, మీరు చెప్పండి అడుగుతా నేను. నువ్వు మర్చిపోయినావు అడగడము, ఇది అడుగు నన్ను అంటే అడుగుతా చెప్పండి. నువ్వు ఇంత ప్రిపేర్ కాలే కానీ మీరు ఎవరికైనా డబ్బింగ్ చెప్పినారా? డబ్బింగ్ చెప్పినారా ఎవరికైనా? నాకు నాకు నా డైలాగ్ నేను చెప్పుకున్నా. మీ డైలాగ్లు మీరే చెప్పినారు అంటే టిక్ టాక్ లోనేనా? కాదు, షార్ట్ ఫిలిమ్స్ లో. షార్ట్ ఫిలిమ్స్ లో? ఓకే, అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ కి మీరు డబ్బింగ్ చెప్పుకున్నారు. ఓకే, షార్ట్ ఫిలిమ్స్ కూడా చేసినారా? చేసా, చేసా. ఓకే, ఫస్ట్ షార్ట్ ఫిలిం ఏం చేసినారు? అర్జున్ నేత్రాన్ ఒకటి, తర్వాత ఇంకో రిలీజ్ రిలీజ్ కాదు మొన్న ఒకటి రిలీజ్ అయింది. అంటే ఎట్లాంటి క్యారెక్టర్ దాంట్లో? ఫాదర్ క్యారెక్టర్, రైతు క్యారెక్టర్, ఇట్లాంటి. సో అట్లాంటివే వస్తుంటాయా లేకపోతే అవే వచ్చినాయా? అన్ని రకాలు వస్తుంటాయి, అన్ని రకాలు చేస్తాను నేను. నా టిక్ టాక్ మీరు చూస్తే ఫాలో అయితే హైదరాబాద్ వచ్చాక కూడా క్వశ్చన్ ఏంటంటే, నేను హైదరాబాద్ వచ్చాక 10 రూపాయలు పెట్టి ఇంతవరకు నేను బస్సు ఆటో ఎక్కల, నిజం చెప్తుంది ప్రామిస్ చేసి 10 రూపాయలు ఇచ్చి ఆటో ఎక్కల. ఎక్కడ పెట్టినా బండి వచ్చి లిఫ్ట్ ఆపుతున్నారు, కారు వచ్చి ఆపుతున్నారు, జీప్ వచ్చి ఆపుతున్నారు, ప్రతి ఆటో ఆపుతున్నారు. ఆపి ఇక్కడ బాబోయ్ అంటే నేను దింపుతూ పోయా చెప్పి దింపుతున్నారు. అది అంత కంటే ఇంకేం కావాలి బాయ్ జీవితానికి చెప్పండి. అది అది కాకపోతే పైసలు లేవు, డబ్బులు ఇచ్చి ఆఫర్ రాలేదు, డబ్బులు ఇచ్చి సినిమా రాదు, కానీ పేరు వచ్చింది, పైసలు రాలే అంతే. మనిషికి కావాల్సిన ముందు పేరే, డబ్బులు ఉన్నా కానీ పేరు రాదు. అది పేరు పేరు బాగా వచ్చింది కానీ పైసలు లేవు. చూస్తానా ఆఫర్స్, దేవుని దేవుల సినిమా ఆఫర్స్ వస్తే అట్లా. ఇప్పుడు మీరు రైతు కదా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చాలా ఆఫర్స్ ఇస్తుంది, అంటే పథకాలు పెట్టినాయి రైతుల కోసం అని చెప్పేసి. మరి మీరు హ్యాపీ ఉన్నారా రైతులకి? రైతులందరూ హ్యాపీగా ఉన్నారా లేదా? హ్యాపీ, గవర్నమెంట్ అంటూ ఏదో పర్లేదు, మాకంటూ రైతు బంధు ఇచ్చింది 4 నెలలకు 5000 అట్లాంటి ఆఫర్ ఇస్తూనే ఉంది. ఎన్ని ఇచ్చినా కూడా రైతుల కష్టాలంటూ తీరటం చాలా వరకు జరగదు. అది ఇక ఎవడంతా వాడు బాగుపడాలి అంత తప్ప, గవర్నమెంట్ మాత్రం చేతనంత వరకు సాయం చేస్తుంది, ఎక్కువ చేయలేదు. పర్లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం మాకు పర్లేదు. మీరు పేరడి సాంగ్స్ ఎప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేసినారు? పేరడి సాంగ్స్ భయపడత్తు అంటే నాకు గుర్తొచ్చిన కానీ చాలా వాడు. ఓకే, చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నారు? నీ వీడియో చేయలేదు, పాట పాడుతున్నారు, గాలి 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 చుట్టూ పాడేది. ఓకే, సో ఏదైనా ఇప్పుడు వాడుతుందనుకో, వాడుతుంటే అప్పుడు రాముడు దేవుడు ఫేమస్ అయితే, రాముడు దేవుడా ఈ వానింటి చూడయ్యా, రోజు వానే వస్తుంది చూడయ్యా, మా పంటలు ఆగమయ్యే బోదోరి బోదేవుడా, ఇట్లా వాడేది. లేకపోతే బాహుబలి సాంగ్ వచ్చినప్పుడు, సంతలో బెండకాయ గుండెలో దొండకాయ తరతరాల వకాయరా, యాడిదమ్మయి మునక్కాయ చెప్పరా శనక్కాయ, కాకపోతే ఆ పాడేటప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంటే పాడగలుగుతా, ఇబ్బందులు ఉంటే పాడాను ఏగా అంతే. ఇకపోతే బాబాని బాబోలు పాటే పచ్చిమిరపకాయ పచ్చడి అంటే టమాటా పచ్చడి ఉంటుంది,
టమాటీలు పచ్చిమిరపలు రెండింటిని కలిపి నూరితే పచ్చడో సోఫరో అంటే మీ ఫేవరెట్ సాంగ్ లైక్ షాక్ లో ఉన్నా బాగా పాడుతున్నారు అంటే ఆ మ్యూజిక్ కి బాగా సెట్ చేస్తున్నారు వర్డ్స్ ని బాగా సెట్ చేస్తున్నారు కాకపోతే నాకు బాగా నాకు నా పేరు మీద మీరు యూట్యూబ్ లో గుంటి నాగరాజు డీజే సాంగ్స్ కొడితే చాలా వస్తాయి డీజే సాంగ్స్ కూడా నాకు నా పేరు చాలా ఉన్నాయి అది ఎట్లా అంటే నీ మాని పాటలు నేను ప్యారడీ పాటలు నేను మిక్స్ చేసి పెట్టారు బాగా ఫేమ పేరు తెచ్చిన పాటది నాగరాజన్నయ్య ఓలి కుప్పితే నాగరాజన్నయ్య గిల్లి మంచారు మరి నొలక మంచవరు మరి నా వారి మంచవరు యారో యారో ఆహా ఆహా ఓహో ఓహో ఇది ఈ సాంగ్ బాగా డిజే ఉంది డిజే ఉంది నా పేరు మీద కూడా వస్తుంది ఉంటి నాగరాజు డిజే సాంగ్ కూడా వస్తుంది ఓకే సో అంటే మీ పాటను వాళ్ళు తీసుకొని డీజే చేసినారు అన్నమాట గిఫ్ట్ ఇచ్చారు ఓకే తర్వాత మేరీ మేరీ ఒక పాట ఏంటి మేరీ 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 పూరి పానీ పూరి ఇట్లా అన్ని పాటలు కూడా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అని మిక్సింగ్ చేసి పిచ్చి పిచ్చి పాడి పెడతాను నచ్చినోడు నచ్చి చూస్తాడు నచ్చినోడు తిడతాడు ఇంటినోడు తిట్టుకొని నచ్చినోడు నచ్చుకొని నా లైఫ్ ఏది నేను అంతే ఒక రైతు కాకముందు నేను నువ్వు అడగపోయాను చదువు కొంచెం తప్పదుగా నేను డిగ్రీ చదువుకున్నాను డిగ్రీ చదువుకున్న డిగ్రీ చదువుకున్న తర్వాత ఫస్ట్ ఐ మీన్ కళాకారు అంటే ఏడో క్లాస్ కాల నుంచి పాటలు పాడటం ఎఫ్ఎం పాటలు పాడటం స్టేజీలు ఎక్కడం డాన్స్ చేయటం మిమిక్రీ చేయటం యాంకర్ చేయటం యాంకర్ కూడా చేస్తుంది నేను సులభ అవుతుంటే చేయగలుగుతున్నాయి యాంకర్ చేయటం ఇలాంటివి అన్నీ చేయగలుగుతాయి చేస్తున్నాను దాని తర్వాత డిగ్రీ చదువుకున్న తర్వాత డిగ్రీ తర్వాత చదువు ఆపేసిన చదువు ఆపేసి వ్యవసాయం చేసిన అంటే వ్యవసాయం చేసిన కదా వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో ఉన్న వీడియోలో టిక్ టాక్లో పెట్టడం జరిగింది దాని ద్వారా వ్యవసాయం అయితే ఒకటే యాంగిల్లో కాదు వ్యవసాయము మిమిక్రీ డ్యాన్స్ ఆటలు పాటలు పారడీ కుళ్ళు జోకులు కామెడీ జోకులు అన్నీ నేను ఒక జోక్ చేసిన హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య వీడియో ఒక ఇంత నువ్వు అమ్మాయి మమ్మల్ని చెప్పవచ్చు చెప్పకూడదు హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం లండన్కి పో అంటే లండన్ బయట తెలుసుగా లండన్కి పోతే సిమ్ పట్టుకుని పోయేది ఇప్పుడు సెల్ పట్టుకుని పోతున్నారు ఆ టైంలో నా వీడియో కాల్ వస్తుంది ఎత్తాల వద్దా అట్లా జోక్ చేస్తే దానికి వచ్చిన కామెంట్ వచ్చే ట్రోల్స్ వచ్చింది కామెంట్ ఒక నవ్వుకోవడం కోసం మనం ఏం చేసినా తప్పలేదు అయితే నవ్వే వాళ్ళు నవ్వుతారు తిట్టే వాళ్ళు తిడతారు 100 మంది తిట్టినా కూడా నా వల్ల 10 మంది నవ్వేదాలు నాకు అది హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ తర్వాత ఒక అన్ని ఇందాక చెప్పడం మర్చిపోయింది అంటే ఒక కళాకారుడు కాబట్టి దాని తర్వాత రైతునయ్యా చాలామంది అరే నువ్వు రైతు కదరా నువ్వు డాన్స్ లేదురా నీ వీడియో లేదురా నీ పాటలు లేదురా వ్యవసాయం చేసుకోరాదురా నీ సినిమాలు ఎందుకురా నీ చికార్లు ఎందుకురా హైదరాబాద్ ఎందుకురా నీకు అవసరం వరా నువ్వు అమ్మ నాన్నతో వ్యవసాయం చేసుకోరా ఇట్లా అంటారు చాలామంది ఇదే కామెంట్ వస్తుంటాయి నాకు ఇట్లే నువ్వు రైతు కదా నీకు అవసరం ఈ డాన్స్లో నీకు అవసరం అని కానీ నేను రైతు కాకముందు కళాకారుడు నా నేనంటే నేను చూపించుకోవాలి దేశానికి అని చెప్పి నేను ఆ ప్రయత్నం నా ప్రయత్నంలో ఇంకా విఫలమైన సఫలమైన దేవుడే చాంచే మాట్లాడదు నువ్వు మీరు అసలు లైక్ ఏంది ఏదో కీ చేస్తే నడుచుకుంటూ పోతుంది కదా అలా కీ ఇచ్చినట్టు మొత్తం పోతూనే ఉన్నాను మాట్లాడేసా మాట్లాడతాలే కదా ఇందాక నుంచి ఒకటి అడుగుదాం అనుకున్నా ఇట్లా సంథింగ్ ఏదో చెప్తున్నారు వెనక్కి ఎవరికో చెప్తున్నట్టు చెప్తున్నారు కదా ఎవరికో రా అని చెప్పి సంథింగ్ ఎవరు మిమ్మల్ని మీరే అంటే ఇద్దరు ఉంటారా మీరు లేదు ఒకటే ఉంటారు అంటే నాకు నా దగ్గర నాలో చాలా వెరిఫికేషన్ వేరియేషన్స్ అపరిచితులు లాగా ఉంటాయి అన్నమాట అవన్నీ వస్తున్నాట నాకు కామెడీ అప్పుడు కాబట్టి వస్తుంటాయి ఓవరం ఓవరం మాట్లాడినప్పుడు నన్ను నేనే రాదురా నువ్వు వన్ అని చెప్పుకుంటా అట్లా అట్లా అది నవ్వుకోవడం కోసం 10 మంది నవ్వించడం కోసం ఇంట్లో కాదు ఊర్లో కూడా ఎక్కడే అంత నేను ఉంటమే ఇట్లా చాలా మంది అరే నువ్వు సినిమా స్టార్ అవుతున్నారా నువ్వు చాలా మంది గుర్తుపడుతున్నారా చాలా మంది చాలా ఫేమస్ అయినారా నీ అలవాటు మార్చుకోరా నీ పద్ధతి మార్చుకోరా నువ్వు మాట్లాడటం మార్చుకోరా అవతల ఫీల్ అవుతారా అని చెప్పి ఎంతో మంది చెప్తున్నారు నాకు ఒక్కేం కాదు అవతల కోసం ఎవరు ఇబ్బంది పడతారని చెప్పి నా క్యారెక్టర్ని మార్చుకోను నేను ఉంటమే ఎట్లా నన్ను తిట్టుకున్నా మంచిది నేను ఉంటమే ఎట్లా నవ్వటం కోసం నేను ఎట్లే ఉంటాను ఎవడేమనుకున్నా మంచిది నన్ను ముగ్గురు తిట్టినా కూడా ఒక్కరు నవ్వుతురుగా ఒక్కటి చాలు నాకు 100 మంది తిట్టినా ముగ్గురు నవ్వు చాలు నాకు నేను ఉంటమే ఎట్లా నా ఒక్కడి కోసం నీ ఆఫర్లు వచ్చినా రాకపోతే తొక్కలేదు నేను మళ్ళీ వ్యవసాయం చేసుకుంటా నాకు వ్యవసాయం నాకు అలవాటు చేసుకోగలను కూడా మళ్ళీ మేము చేసుకుంటా అది ఇప్పుడు రీసెంట్గా ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారా ప్రాజెక్ట్ అంటే పెద్ద పెద్దగా అదేం ఉండదు అంటే నెక్స్ట్ ఏం చేస్తున్నారు అని యూట్యూబ్లో 2-3 సాంగ్స్ వేసేసి దాని తర్వాత ఒక సినిమా ఉంది చిన్న 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 సినిమా పేరు కూడా పెట్టలేదు ఊరు కూడా పెట్టలేదు అంటే ఎట్లా చిన్న చిన్న అంటే పెట్టాల్సి ఉంది ఇంకా ఓకే సో లాస్ట్గా ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ మీరు పేరడీ చేసినది మీరు పేరడీ చేసిన పాట కానీ మాకోసం
పవర్ఫుల్ అంటే అన్ని ఆల్రెడీ నువ్వు అడుకుందని వాడేసి నేను చాలా వాడేసాను గుర్తుకోరాట్లేదు కదా సత్య ధర్మ న్యాయం పేరు పెట్టావి సాయి కుమార్ ఓకే పవన్ కళ్యాణ్ రాదా అదే అవుతుంది అంతే వద్దొద్దు కెమెరా బిగత్త అంటే మామూలుగా ఎక్కువ క్యాప్ పెట్టుకొని లేకపోతే తలకి పాగా కట్టుకొని చేస్తూ ఉంటారు కదా మన మేనరిజం అది మీది స్టైలా అవును స్టైల్ పవన్ కళ్యాణ్ స్టైల్ గా నాకు స్టైల్ ఓకే సో థాంక్యూ మీతో మాట్లాడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో మీరు ఇట్లానే ఎంటర్టైన్ చేయాలి టిక్టాక్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీ పాటలతోని మీ పేరడీ సాంగ్స్ తోని డైలాగ్స్ తోని మీ ఫ్యూచర్ ఎక్కడికో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మంచి ఫ్యూచర్ ఉండాలి మీకు ఇప్పటి నుంచైనా ఒక మంచి ఫ్యూచర్ మీరు కోరుకున్నది మీలోని కళాకారుని బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ మేడం థాంక్యూ బాగా మాట్లాడారు ఓకే మీరు పొగడుతున్నారు అర్థం కంటే తీస్తున్నారు బాగా మాట్లాడారు మేడం ఓకే మీ పేరు రజని ఓ రజని ఓకే సో చూసారు కదా లైక్ మస్తు అసలు జోష్ మాత్రం ఘోరంగా ఉంది ఇక్కడ లైక్ పీక్స్ నాకన్నా ఎక్కువ అతనే మాట్లాడినారు ఎందుకంటే టిక్టాక్ ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు అతనికి నేను ఏం చెప్పాలో ఏం మాట్లాడో నాకు అర్థం కాలేదు సో మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఓఆర్టీవీ తెలుగు బాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓఆర్టీవీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్టీవీ ఓఆర్టీవీ తెలుగు ఓఆర్టీవీ తెలుగు ఛానల్ ఓఆర్టీవీ తెలుగు ఓఆర్టీవీ తెలుగు ఓఆర్టీవీ తెలుగు ఓఆర్టీవీ తెలుగు ఓఆర్టీవీ తెలుగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి